Finley. Sen nak macene al bittan. Nasıl lan? Yol var bir çeki yapma. Laksan uta para du. Yol var bir çırna tozi. Babu babu. Keser babu. Niye nerede ne olur? Ne yapıyor? Kina babu. Ne yapıyor? Keser sar var bir du. Ne var bir du? Ha? Bakarsın. Bankless. Thank you.
మమ్మల్ని గెలిపించినందుకు సర్కార్ వచ్చింది. మహాసభలో డిపెండ్ మళ్ళీ గెలితే కేసీఆర్ వస్తారు. మమ్మల్ని గెలిపిస్తే కేసీఆర్ వచ్చింది. కేసీఆర్ వస్తే ఇక్కడ దేశంలో ఎక్కడ ఇవ్వాలి. ఎంఎస్సీ ఏ కాలేజీ ఉంది? గోదావరి పిల్ల. నీకు ఎంత ఫీజు కడుతున్నాను? ఎవరు కడుతున్నారు నీ ఫీజు? ఎంత ప్రభుత్వం ఇస్తుంది? రైట్ బిడ్డ, ఆల్ ద బెస్ట్. నీ దుగ్గత కడుతున్నావు? ఫిఫ్టీన్ కడుతున్నావు. నీకెంత వస్తుంది ప్రభుత్వం కానీ? ఇంకా అడ్మిషన్ ఫీజు ఫ్రీ ఉన్నదా? వీళ్ళకి 6,000 రూపాయలే వస్తుంది ఇంటర్మీడియట్. అడ్మిషన్ ఫీ కూడా ఫ్రీయే. రామాజపేట గ్రామంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఎక్కడ లేని విధంగా ఇస్తున్న కళ్యాణలక్ష్మి చెక్కులు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అసలు ముఖ్యమంత్రి సహాయాన్ని ఇదంటే తెలిసిన వాళ్ళు చాలా తక్కువ. మరి ఇద్దరికి ముఖ్యమంత్రి సహాయం ఇచ్చే ఒకరికి 16,000, 22,000 ముఖ్యమంత్రి సహాయం ఇది 1,116,000 చొప్పున 10 మందికి కళ్యాణలక్ష్మి చెట్లు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అన్ని వర్గాల వరకు ఓసీలలోని బీద వాళ్ళకు కూడా ఇవాళ ఈ స్కీమ్ వర్తింపజేయడం జరుగుతుంది. సంక్షేమమే ధ్యేయంగా ఈ ప్రభుత్వం పనిచేస్తున్నది. ఇవాళ రామాజపేట గ్రామంలో చూస్తే పెన్షన్స్ కావచ్చు, రైతు బంధు కావచ్చు, రైతు బీమా కావచ్చు, మా యాదవ సోదరులకు గొర్రెలు కావచ్చు, చెరువు మంచిగా చేసి దాన్ని తూము పెట్టడం, దాంట్లో ఉచితంగా గంగపుత్రులు పట్టుకునే విధంగా చేపలు వేయడం, 24 గంటల కరెంట్ ఇవ్వడం, 50,000 వరకు రైతు రుణమాఫీ చేయడం, ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలకు వైపు సంక్షేమం, రెండవ వైపు అభివృద్ధి. ఇప్పుడే మేము తిరుగుతూ ఉంటే అందరూ అనుకుంటారు, చాలామంది తెలియదు అనుకుంటారు, మా అమ్మాయిని అడిగినాం ఏం చదువుతున్నావు అమ్మాయి అంటే ఎంఎస్సీ అని. ఫీజు ఏమైనా కడుతున్నా అంటే ఏం కడతలేదు, కేసీఆర్ సరైన 25,000 రూపాయలు అని చెప్పింది అమ్మాయి చదువు. ఇంకొక బాయిని అడిగినాం, వాళ్ళు కూడా అట్లనే చెప్పారు. అంటే ఈ రకంగా పిల్లలకు సర్కార్ బలాల సమీపం కాడికి వెళ్ళితే ఎంఎస్సీ చదివే అమ్మాయికి 25,000, ఇంజనీరింగ్ చదివటం ఉంటే 30,000, డాక్టర్ చదివటం ఉంటే 60,000, దానికి ప్రభుత్వం ఫీజు రీఇంబర్స్ పెట్టు 4,000 కోట్లు చెప్తుంది. పెన్షన్ల మీద 12,000 కోట్లు, రైతు బంధు మీద 15,000 కోట్లు, రైతు చనిపోతే ఏదైతే బీమా చేస్తున్నామో దానికి ప్రతి సంవత్సరం 1,300 కోట్లు కడుతుంది. ఇప్పటికే 3,500 కోట్లు ఇచ్చి 70,000 రైతు కుటుంబాలను మనం ఆదుకున్నాం. 70,000 రైతు కుటుంబాలు ఒక్క మన జగిత్యాల నియోజకవర్గంలోనే 580 కుటుంబాలకు మనం రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఒకవైపు అభివృద్ధి, మార్కెట్లు డెవలప్ చేసుడు, గోదాములు కట్టుడు, కరెంటు, ట్రాన్స్ఫార్మర్లు, సబ్స్టేషన్లు, రెండో వైపు సంక్షేమం, పెన్షన్లు ఇచ్చుడు, కళ్యాణలక్ష్మి ఇచ్చుడు, ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున ఎత్తుంది. ఇవాళ దేశంలో మనం 1 స్థానం ఉన్నాం. ఒకే ఒక స్లోగన్ పెట్టుకున్నారు మా కేసీఆర్ గారు, సంపద పెంచాలి, పేదలకు పంచాలని. ఇవాళ హైదరాబాద్ చుట్టుపక్కల అద్భుతంగా అభివృద్ధి చేసుకుంటాం, ఎంతోమందికి ప్రయాణం పెంచి ఇవాళ గ్రామాలలో పంచుతున్నాం. ఇవాళ రామాజపేటలో మేము ధైర్యంగా చెప్పాల్సిన తెలంగాణ వచ్చినాక రూపాయి లెక్క దిస్తే తప్పకుండా ఒక 20 కోట్ల రూపాయలన్నా వచ్చింటాయి ప్రభుత్వం కానీ, 20 కోట్లు వచ్చింటాయి. అవేంటిది అదనంగా అంతకు ముందున్న స్కీమ్లో అన్నీ తీసేయి. అప్పుడు ఎంత ఇచ్చు? 2,000 పెంచాను. మా మోహన్ అండి ఇదివరకు సర్పంచ్ ఉండే, ఎంతమందికి ఇచ్చు? 300 మందికి ఇచ్చినా 75 రూపాయలు, 8,000 పెన్షన్లు, 2,000 రూపాయలు అయితే వృద్ధులకు, 3,000 అయితే వికలాంగులకు. అయినాడు కూడా చరిత్రలో లేదు. ఈ రకంగా ఈ ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తుంది. మరి ఇది చేస్తున్న సందర్భంలో ఇక్కడ నాకు తోడుగా ఉంటున్న గౌరవ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, వార్డు మెంబర్లకు, పార్టీ నాయకులకు, అదేవిధంగా వివిధ గ్రామాలకు వచ్చిన మా నాయకులందరికీ, సింగిరెడ్డి చెన్న గారికి, పత్రికే మిత్రులకు, అదేవిధంగా ఈ కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చిన సందర్భంలో మా వెనంటి ఉన్న రెవెన్యూ మరియు మండల అధికారులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.